ఎన్నికలకు సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరూ ఇతరత్ర పనులు పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నిర్మల్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు సూచించారు. నిర్మల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను చూసి ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి వార్డులో ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పార్టీ వార్డు డివిజన్ అధ్యక్షుడు కార్యకర్తలను కలుపుకోవాలని అన్నారు. ప్రతి బూత్ ను సందర్శించి ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కులమత వర్గ వర్ణ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇదే విషయాన్ని ప్రతి కుటుంబానికి తెలియజేయాలని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారని వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. 7 దశాబ్దాలుగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పాలించి దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. రాజేశ్వర్ సిహెచ్ రాజేశ్వర్ ఎన్ గంగన్న రాజశేఖర్ బారా ఎం ప్రసాద్ బి రంజిత్ రవి మారా ఆర్ ముత్యం ఆర్ రమేష్ ఏ లక్ష్మీనారాయణ బి రాజు బి శ్రీధర్ ఏ శేఖర్ రింకు జీవన్ రెడ్డి పక్క శేఖర్ పుత్తూరు శ్రీను నల్ల గంగన్న మల్లి శంకర్ కూడ రమేష్ ఎన్ నర్సారెడ్డి అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. తెలుదు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ ఉంది. మనకు దగ్గరనే పోయి చూస్తాడు ఎంత కరెంట్ ఇస్తున్నారు, ఎంత వ్యవసాయానికి మన పైసలు ఇస్తున్నారా, రైతు భీమా ఇస్తున్నారా, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా, పెన్షన్ ఎంత ఇస్తున్నాయో, పెన్షన్ ఇవ్వాలి వృద్ధులకు వితంతులకు పీడీ కార్మికులకు. రేపు ఏప్రిల్కి వెళ్ళి 3,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 5,000 రూపాయల పెన్షన్. వాళ్ళు బండ గుర్తు రట్టి ఎలా పోయి బీజేపీ ఆయన తల్లి ఉంటే కూడా పోయి